నచ్చిన వాళ్ళు ఆయన్ని అభిమాన రాజకీయ నాయకుడు అన్నారు. మొన్న మధ్య జరిగిన పరిణామాలను చూసిన వాళ్ళు పొలిటికల్ ఆపర్చునిస్ట్ అన్నారు. కానీ నెల రోజుల క్రితమే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి విజయావకాశాల కోసం వడివడిగా అడుగులు వేస్తున్నారు. అయితే స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నాం మిమ్మల్ని, పొలిటికల్ ఆపర్చునిస్ట్ అంటున్నారు అందరూ, ఈ స్టేట్మెంట్ వింటే ఏమనిపిస్తుంది? అవసరం వచ్చింది కాబట్టి. రంజిత్ రెడ్డి ఒక ప్రొద్దు తిరుగుడు పువ్వ, అధికారం ఎటుంటే అటు తిరుగుతారా? నేను ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేయను, గుడ్ బై చెప్తాను అన్నారట, ఎందుకు అంత డెసిషన్, ఎందుకు ఆ మాట అనాల్సి వచ్చింది? నేను కూడా అనుకోలేదు ఓడిపోతుందని, కానీ ఓడిపోయింది. అంత బ్యాడ్గా ఓడిపోతుంది అనుకోలేదు మేము ఎవరం. 300 ఎకరాల భూములు గుంజుకున్నారని మాట్లాడారు, ఎట్లా చూస్తారు జీవన్ రెడ్డి గారు మాటలు? మీరు ఇంకా వేరే విషయాలు ఏది మాట్లాడినా మాట్లాడతాను, కానీ మరి జీవన్ రెడ్డి కామెంట్ ఎందుకు? ఆయనకి వాల్యూ ఇవ్వట్లేదా? అస్సలు వాల్యూ ఇవ్వదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది, అందుకనే ఆయన ఆలోచించుకుని బిజినెస్ కోసం వెళ్ళిపోయారు కాంగ్రెస్ లోకి అని మాట్లాడుతున్నారు. కాన్స్టిట్యూన్సీ వచ్చి పార్టీ మారమంటున్నారు, ఓడిపోతున్నాం అంటున్నారు, గెలవాలంటున్నారు, అన్ని చెప్తూ వచ్చారు, ప్రతి ఒక్కటి చెప్తూ వచ్చారు. ఇంతకుముందు మీ ప్రత్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు ఒకే అధినాయకత్వం కింద పనిచేశారు, ఏంటి మీ ఇద్దరికి ఉన్న పోలిక ఏంటి? సీఎం గారు ఆయన కెప్టెన్ అనుకోండి, మా ప్లే గ్రౌండ్ కేవెడ్డ పార్లమెంట్ గడ్డ, ఆయన ఎన్ని రన్స్ కొట్టండి నేను ఎన్ని రన్స్ కొట్టండి. కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు బలమైన ప్రత్యర్థిగా కనిపిస్తున్నారా, అసలు ప్రత్యర్థిగానే కనిపించట్లేదా? అపాయింట్మెంట్ అడిగే లీడర్కి కానీ రిటైర్మెంట్ ఇవ్వాలి ప్రజలు అని చెప్తున్నారు. ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? బుల్లెట్ దిగడం ఇంపార్టెంట్ తప్ప ఎంత మెజారిటీ అనేది ఇంపార్టెంట్ కాదు.